హాయ్ అన్న. హాయ్ హాయ్. మీ పేరు? నా పేరు నరేష్ రెడ్డి. నరేష్ రెడ్డి. ఇబ్రాహిం. ఇబ్రాహిం. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని చిన్న ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను. నీళ్ళలో రాయిస్తే మునుగుతుంది కదా, ఎందుకు? వేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మునుగుతుంది. మరి పడవ కూడా వేస్తాను, పడవ మునగట్లేదు. పడవ అంటే అది కొద్దిగా వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాలెన్స్ ఉంటుంది, చక్క ఉంటుంది కాదు, చాలా క్రేజీగా ఉంటుంది ఆన్సర్ విన్న తర్వాత. ఆన్సర్ అని అనుకుంటారు మీరు. క్లూ అండి, అది క్లూ ఇస్తే దానికి మేము చెప్పలేదు. ఇప్పుడు మన నీళ్ళలో మునగలేదు కింద, అందుకోసం ముందు మునుగుతుంది కదా, నీళ్ళలో రాయేస్తే మునుగుతుంది ఎందుకు? అది వెయిట్ ఉంటుంది కదా. వెయిట్ ఉంటుంది, దానికి సపోర్ట్ ఏమి ఉండదు. బుర్ర తప్పని వచ్చారు అట్లా ఆన్సర్. మూవీస్ చూస్తారు కదా మీరు రెగ్యులర్ గా, మూవీస్ చూస్తారు కదా, గర్ల్ ఫ్రెండ్ ఉండరు కాబట్టి మునుగుద్దా, గర్ల్ ఫ్రెండ్ ఉంటే కదా ఇప్పుడు మునిగేది. మూవీస్ చూస్తారు కదా తక్కువ, మూవీస్ కామెడీ సీన్స్ చూస్తారా? కామెడీ సీన్స్ చూస్తే ఖచ్చితంగా దీనికి ఆన్సర్ తెలుస్తుంది. మీరు సునీల్ కామెడీ ఫాలో అవుతారా? మీరు కొద్ది సొల్యూషన్ ఏదన్నా కొద్దిగా క్లూ ఇస్తే దాని దగ్గర చెప్తాను నేను. సరే, ఏంటండి ఇప్పుడు మనం నీళ్ళలోకి వెళ్ళిపోయినప్పుడు మునక్కొని ఉండాలంటే ఏం చేయాలో అది దానికి రాదు కాబట్టి అది మునిగిపోతుంది. అర్థం కాదు మళ్ళీ. మనం నీళ్ళలోకి వెళ్తే మునక్కొని ఉండాలంటే ఏం చేయాలి? మనం అదే ఇక సపోర్టింగ్ గా తీసుకున్న బెండ్ కానీ తర్వాత ట్యూబ్ కానీ అట్లా. అవును, అంత సింపుల్ క్లూ ఇచ్చా. ఇంకా క్లూ జస్ట్ కరెక్ట్ గా ఆలోచిస్తే ఆన్సర్ దొరికేస్తుంది. దానికి ఇట్లా కింద సపోర్టింగ్ ఉంటుంది కదా, అది మన ట్యూబ్లు ఉంటాయి కదా పెద్దవి, పెడుతున్నాం మునగకుండా సపోర్టింగ్ బ్యాలెన్స్ కాదు. ఎందుకంటే రాయికి ఈత రాదు కాబట్టి. ఓ, దానికి ఇది వస్తుందా? దానికి ప్రాణం ఉండదు కదా రాయి, రాయికి ఈత రాదు. అదే కదా పన్నీ క్వశ్చన్. మీరు మూవీ చూసినట్టయితే ఒక సినిమాలో భరత్ అని చెప్తారు కదా, మామయ్య నీళ్ళల్లో రాయి ఇస్తే మునుగుతుంది, పడవ ఎందుకు మునగదు అంటే సునీల్ చెప్తాడు కదా రాయికి ఎదరాదు కాబట్టి అంటే కరెక్ట్ ఆన్సర్ అంటారు. కానీ అది ప్రాణం లేని, ప్రాణంతో సంబంధం లేదు బ్రో మనకి పని. అచ్చా, నువ్వు అన్నట్టుగా మీకు ఇట్లా అదే దాని దగ్గర ఆలోచన చేసి చెప్పాలి. అది అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి. డ్రైవర్ లేని బస్సు ఏంటి? డ్రైవర్ లేని దాని మనుషులు ఉండరా? ఉండరు. ఉండరా మనుషులు? ఉండరా మనుషులు? ఉండరు. బస్సు డ్రైవర్ లేని బస్సు, అదే రోబో అది ఉంటే చిన్న రిమోట్, రిమోట్ కార్ లాగా. రిమోట్ కార్ దానికైనా మనం ఇప్పుడు రిమోట్ కంట్రోల్ చేస్తేనే కదా డ్రైవర్. డ్రైవర్ ఉండడు కదా, అది బస్సు కాదు కదా. అది బస్సు గిట్లా ఉన్నాయి కదా, దానికి వెహికల్స్ ఉండవు, దానికి మోటార్ ఉండదు, వీల్స్ ఉండవు. డ్రైవర్ మస్కిటో అదే ఇప్పుడు అంటే రైల్ లేని జీవి కాదు, కాదు జీవి కాదు, జీవి కాదు, మోటార్ ఉండదు. కానీ అది మూవ్ అవుతుంది, మూవ్ అవుతుందా? సైంటిఫిక్ గా అయితే అవ్వదు కానీ మన రెగ్యులర్ వాడుకలు అయితే అది మూవ్ అవుతుంది. రెగ్యులర్ గా మన రెగ్యులర్ వాడుకలు అయితే మూవ్ అవుతుంది. మీకు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించింది ఇది కేటప్ కట్టి పంగా. ఈ టాకింగ్ ఎప్పుడు ఇంటర్ కోర్స్ రైట్? నో 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 ఇంటర్ కోర్స్. డ్రైవర్ లేని బస్సు. సో మీ ఎడ్యుకేషన్ మీరు చదువుకునే టైంలో ఈ ఈ వర్డ్ ని బాగా యూజ్ చేసి ఉంటారు. ఈ చాలా బస్సులు అంటే మనం చదువుకునే టైంలో ఇలాంటివి, అందులో ఏదైనా ఒక బస్సు గురించి చెప్తే చాలు. డ్రైవర్ లేని బస్సు మన స్టూడెంట్ టైంలో చాలా బస్సులు ఉంటాయి. ఇట్లా అది కూడా కాదు, పిల్లలు దుబ్బేది అది ఇట్లా, అది కూడా కాదు. దీంతో మనం ఆడుకోలేము, అదే మనం ఆడుకోలేము, అది మనం ఆడుకుంటాం. జీవి అయితే కాదు, జీవి అయితే కాదు, ఎటువంటి జీవి కాదు, కాదు ప్రాణం లేదు, మోటార్ ఉండదు. చదువుకున్న టైంలో అది స్టూడెంట్స్ తో ఆడుకుంటారు. పిట్టా కాదు, లేదంటే సరే ఇంకా అలాంటిదే ఇంకో బస్సు ఉంటుంది, అది మనం మ్యాథ్స్ క్లాస్ లో యూజ్ చేస్తూ ఉంటాం. బస్సు అట్లాంటిది ఒక ఇన్స్ట్రుమెంట్, అది కూడా అది కూడా రౌండర్ లాగా ఉంటుంది. రాంబస్. రైట్ 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 బస్. రాంబస్, సిలబస్, కొలంబస్. ఈ మాత్రం హింటిస్తే చాలు చలిరగిపోతారు అంతే. చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? చలి వేస్తుంది. ఐస్ క్రీమ్ తినపోతా సరిది అవుతుంది కాదు. సరే ఎండాకాలంలో తిన్నా కూడా అదే అవుతుంది. లేదు, ఎండాకాలంలో ఏంటంటే కొద్ది ఎండకి మనం కంట్రోల్ చేయగలుగుతుంది, చలికాలం ఒకే తిన్నా కానీ నెక్స్ట్ డేనే అయిపోయింది సరిది అవుతుంది.
కాదు. చలికాలంలో తిన్నా ఎండాకాలంలో తిన్నా ఐస్ క్రీమ్ అదే అవుతుంది. ఏమవుతుంది? కాదు, ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఏమవుతుంది? చలికాలంలో మన ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? నాకు తెలిసింది ఒకటి, సర్ది అవుతుంది, ముక్కలకి వెళ్ళి మీరు అర్థవుతుంది. ఏం చెప్పేవరా? ఖాళీ అవుతుంది, కప్పు ఖాళీ అవుతుంది. కప్పు ఖాళీ అయితే ఏ కాలంలోనైనా కప్పు ఖాళీ అవుతుంది. చలికాలంతో పని ఉంది, ఎండాకాలంతో పని ఉంది. కొన్ని నెలల్లో 30 రోజులు ఉంటాయి, కొన్ని నెలల్లో 31 రోజులు ఉంటాయి, ఎన్ని నెలల్లో 28 రోజులు ఉంటాయి? ఫిబ్రవరి. ఏంటి బాబా ఇంకోసారి అన్న? అంతే అంతే, కరెక్ట్ ఆన్సర్. లాక్ చేయమంటారా? మరి మిగతా నెలల్లో 30 ఉంటుంది. 30 మార్చిలో 30 ఉంటాయి. 28 ఉంటారు కదా, 28 తర్వాత ఏమన్నా వచ్చింది? కొన్ని నెలల్లో 30 రోజులు ఉంటాయి, కొన్ని నెలల్లో 31 రోజులు ఉంటాయి, ఎన్ని నెలల్లో 28 రోజులు ఉంటాయని అడిగారు. అది చెప్పిన ఎన్ని ఏ నెలల్లో ఉన్నారా? ఎన్ని నెలల్లో 28 రోజులు ఉంటాయని అడిగారు. అన్ని నెలలు ఉంటాయి అంతే కదా, మరి నేను అడిగే కదండి. మీరు క్వశ్చన్ సరిగ్గా వినట్లేదు, అక్కడే బాగు. సరే నెక్స్ట్ కూడా క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది, ముందే చెప్తాను. నేను ఎవరికి ఇలా చెప్పలేదు, మీకు ఫస్ట్ చెప్తున్నా. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది, క్వశ్చన్ సరిగ్గా వింటే ఆన్సర్ చెప్పవచ్చు. ఈ క్వశ్చన్ కి నా లాంగ్వేజ్ లోనే కాదు బాడీ లాంగ్వేజ్ లో కూడా ఆన్సర్ ఉంటుంది, కరెక్ట్ గా అర్థం చేసుకుని చెప్పాలి. ఓకేనా? ఓకే ఓకేనా? 500 కుర్చీల్లో 500 కుర్చీల్లో 60 మంది కూర్చున్నారు, కుర్చీలన్నీ ఫుల్ అయిపోయి ఎవరు 2 కుర్చీలు వాడలేదు, ఒక్కొక్కరు ఒక్క కుర్చీలోనే కూర్చున్నారు, ఎలా? 500 కుర్చీలు ఉన్నాయి, ఒకరు 500 కుర్చీలలో 60 మంది కూర్చున్నారు, కుర్చీలన్నీ ఫిల్ అయిపోయి ఒక కుర్చీలో ఒక్కళ్ళే కూర్చున్నారు, ఎలా? 2 రౌండ్ వేసుకొని కూర్చుని ఉంటారు, ఒక కుర్చీలో ఒక్కళ్ళే కూర్చున్నారు. మరి ఫుల్ అయినట్లు ఫుల్ అయినాయి, అదే అన్నాను. మీరు క్వశ్చన్ సరిగ్గా వినాలి. మనుషులు కూడా కూర్చున్నాయి. కాదు, మనుషులే కూర్చున్నారు. మీరు క్వశ్చన్ సరిగ్గా వినాలి. నేను మీకు ఇందాక స్టార్టింగ్ లో పెట్టి పండుకున్నారేమో, కూర్చున్నారు కూర్చున్నారు ఎగ్జాక్ట్ గా కూర్చునే ఉన్నారు. ఒకళ్ళు ఒక కుర్చీ వాడారు, 2 కుర్చీ ఎవరు యూజ్ చేయలేదు. కుర్చీ వేసుకుని కూర్చున్నారు. డబుల్ కుర్చీ వేయలేదు, డబుల్ కుర్చీ వేయలేదు, డబుల్ వేయలేదు అంటున్నారు. ఒక కుర్చీ మీద ఒకరే కూర్చున్నారు. అదే 500 కుర్చీలో 60 మంది ఉన్నారంట. 500 కుర్చీల్లో 60 మంది కూర్చున్నారు, 500 కుర్చీల్లో 60 మంది కూర్చున్నారు, ఎలా? క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, మీరు కరెక్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ వచ్చింది. ఒకసారి రిపీట్ చేయండి. 500 కుర్చీల్లో 60 మంది కూర్చున్నారు, కుర్చీలన్నీ ఫుల్ అయిపోయాయి, ఎలాగా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అది కొన్ని కుర్చీలు ఇరిగిపోయాయి. పర్ఫెక్ట్ కుర్చీలు నేను ఇందాక మార్కెట్ నుంచి కొనుక్కొని, కొన్ని కుర్చీలు ఖరాబ్ అయి ఉంటాయి. లేదు, పర్ఫెక్ట్ కుర్చీలు ఇప్పుడే నన్ను కొనుక్కొని వచ్చి మరి కూర్చోబెట్టాలన్నది. అంటే ఒకటే కుర్చీ మీద అట్లా కూర్చున్నాడు, వాడికి 2 కుర్చీకి సంబంధం లేదు, వాడికి డబల్ వేసుకోలేదు, డబల్ వేసుకోలేదు. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, మీరు క్వశ్చన్ వినట్లేదు. ఫస్ట్ నుంచి మీకు అదే చెప్తున్నా, మీరు క్వశ్చన్ ని సరిగ్గా ఆలోచించి అర్థం చేసుకుంటే మీకు ఆన్సర్ దొరుకుతుంది. చెప్పనా? 60 కుర్చీలు 60 మంది 500 కుర్చీల్లో 60 60 60 అంటే ఎంత? 60 60 60 అను ఆ లెక్క అంటే 60,000 లెక్క పోయింది అది. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నా అనమాట. అందుకే 60 అంటే ఎంత? 1000 సగం ఎంత? 500 కుర్చీలు 500 మంది. 60 కాదు, 60. అందుకే మీ క్వశ్చన్ కరెక్ట్ గా వినండి వినండి అంది. నేను అప్పటికి మిమ్మల్ని 500 కుర్చీల్లో 60 మంది 60 మంది 60 మంది అని చెప్పాను. నేను మీరు 60 అనే అంటారు కానీ 60 అనే అర్థం చేసుకోవట్లా. నేను మీకు ఆన్సర్ ముందే చెప్పాను. అది ఫస్ట్ టైం నేను ఇప్పుడు దాకా ఒక 10 బ్యాచ్లు అడుగుంటాను, ఎవ్వరికి నేను స్టార్టింగ్ లో చెప్పలేదు ఈ మాట. మీకు ఒక్కరికే చెప్పాను. తల తోక ఉంటది కానీ బాడీ ఉండదు, ఏంటిది? తల తోక ఉంటది బాడీ ఉండదు. ఎక్కడో కొడుతుంది సీన. అనిమల్ జీవి, ప్రాణం లేని గాలిపటం. తోకం గాలిపడేగా ఉంటది, తోక ఉంటది బాడీ ఉండదు. తల తోక ఉంటది బాడీ ఉండదు. కాదు, మీరు కరెక్ట్ గా వింటే తెలుస్తుంది. తల తోక బాడీ ఉండదు. తల తోక జీవైతే కాదు, జీవైతే కాదు.
తలా ఉంటది, తోక ఉంటది, బాడీ పైన బాడీ ఉండదు. తలా తోక మనకి ఖచ్చితంగా రెగ్యులర్ గా వాడుతుంటాం కూడా, ఆ వర్డ్స్ కూడా వాడుతుంటాం రెగ్యులర్ గా, రెగ్యులర్ గా వాడుతుంటాం. అంటే ఏదానికి రెగ్యులర్ మీరు మ్యాచ్లు చూస్తుంటారా? క్రికెట్ మ్యాచ్ రాస్తారు, చూడరా మీరు చూస్తారు కదా, ఖచ్చితంగా మీకు ఆన్సర్ తెలుసు. మ్యాచ్ మొదలయ్యేది దాంతో, బ్యాటే మ్యాచ్ మొదలయ్యేది దాంతో, బ్యాట్ అనుకుంటా తాసా, అదే ఉంటాసా, అదే కాయిన్ ఎగ్రేసర్ గా, కాయిన్ కాయిన్ దట్ట ఐ థింక్ వాటో వాట్ కాయిన్ హెడ్ టెయిల్ ఉంటది, బాడీ ఉంటది కాయిన్, అదే ఇది ఒకటి వచ్చిందే కరెక్ట్. ఈ రోజు నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి, సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించకండి, చుట్టూ నలుగురు కంటే ఎక్కువ ఉండడానికి ప్రయత్నించకండి, దయచేసి చట్ట ప్రకారం మనం ఫాలో అవుదాం. మీరు రాత్రి పడుకున్నట్టు మామూలుగానే పడుకున్నారు, పొద్దున్న లేచి సడన్ గా అమ్మాయిగా మారితే మీరేం చేస్తారు? అంటే అది ఏం చేస్తావు నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా, నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? నిన్నది ఏం చేయదు, బయటికి వెళ్ళలేదు, బయటకు లోపల కూర్చుంటే బాగా బయటకి అంతే మరి కింద ఆడుకుని కట్ చేస్తే ఫుడ్లు లోపలికి వస్తాయి, బయటకు పంపిస్తారు, జైల్లో ఉన్నారు, జైల్లో ఉన్నట్లు ఉంటాయి. ఒక అమ్మాయి 50 అడుగులు నిచ్చిన మీద నుంచి కింద పడ్డది, 50 అడుగులు 50 అడుగులు నిచ్చిన మీద నుంచి కింద పడ్డది, కానీ అమ్మాయికి ఏం కాలేదు. ఎందుకు? కింద గడ్డి ఉంటది, కాదు ఉస్కే ఉంటది కింద, లేదు ఉస్కే కానీ గడ్డి కానీ లేదు, నార్మల్ కింద రాయి ఉంది, పాలిష్ బాండ్ ఉంది, ఐరన్ బాడీ ఉండొచ్చు, నార్మల్ హ్యూమన్ బాడీ. దిగడానికి నిచ్చిన మీద నుంచి ఒక అమ్మాయి కింద పడ్డది, కానీ అమ్మాయికి ఏం కదా, ఇట్లా ఎక్కేటప్పుడు స్లిప్ అయి పడ్డది, స్లిప్ అయి పడ్డది, కింద పడ్డది, కింద పడ్డది, పడ్డది గ్యారంటీ, కానీ దెబ్బ తగలేదు, దెబ్బలు తగిలినా తగలేదు, ఎందుకని అడుగుతున్నా, అందుకే దెబ్బలు తగలేదు కాబట్టి ఎందుకని అడుగుతున్నా, పారాషూట్ ఉంటుంది, లేదు ఎందుకు బ్రో నీ సిచ్యువేషన్ లోకి, నీ సిచ్యువేషన్ లోకి నేను రాకూడదు, నా సిచ్యువేషన్ లో నువ్వు ఆన్సర్ చెప్పాలి, చెప్తారే ఏముండదు, కింద నీలానో ఉంటది ఉస్కేనా ఉంటది, ఏం లేదు ఎవరు పడలేదు, అమ్మాయి కిందే పడ్డది, నేల మీద పడ్డది, కైసా ఇక్కడ ఎక్కువ ఉంటది, ఎడ్డిగా లాపినాయి అనుకుంటా, షాంపూ కాదు, పారాషూట్ కాదు, ఎందుకంటే అమ్మాయి ఫస్ట్ స్టెప్ నుంచి కింద పడ్డది. ఫస్ట్ స్టెప్ 50 అడుగులు అన్నావుగా, నేనేమని చెప్పాను, 50 అడుగులు నిచ్చిన మీద, నిచ్చిన మీద నుంచి ఒక అమ్మాయి కింద పడ్డది అన్న, 50 అడుగుల నుంచి, 50 అడుగులు నిచ్చిన మీద నుంచి ఒక అమ్మాయి కింద పడ్డదని చెప్పాను, కింద పడ్డది అని చెప్పి 50 అడుగులు నిచ్చిన మీద నుంచి ఒక అమ్మాయి కింద పడ్డది అన్న, 50 అడుగులు నిచ్చిన మీద నుంచి ఒక అమ్మాయి కింద పడ్డది, కానీ అమ్మాయికి ఏం కాలేదు, ఎందుకు అన్న, అమ్మాయి ఫస్ట్ స్టెప్ మీద ఉందా లాస్ట్ స్టెప్ ఉందని నేను చెప్పలేదుగా, సరే సరే అయిపోయింది అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్యా.